యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆదివారం రోజు, దేవునికి ఇష్టమైన రోజు, దేవుడు మనల్ని దీవించే రోజు, ఆదివారం రోజు స్వస్థతలు జరిగే రోజు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ మనకి స్వస్థత చేయాలని ఆశపడుతున్న రోజు. దేవుడు తన కృప కనికరము ఎల్లప్పుడూ మన మీద, మన కుటుంబాల మీద ఉండునుగాక. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, దేవుని పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. దేవుని పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము కలకాలము ఉండునని లూకాసు వార్త 1:50 మనం చదువుతున్నాము. అలాగే కీర్తన 103:13 కూడా ఈ వాక్యం రాయబడి ఉందండి. దావీదు రాజు అనుభవించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము ఒక్కరి మీద కాదంట, తరతరముల వరకు. అంటే మన తరం అంతా దీవించబడాలంటే, మనం దేవుని కృప పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం మన మీద నిలబడి ఉండాలంటే, దేవుని భయము కలిగి ఉండాలండి. దైవ భయము కలగడము అంటే ఏంటి అన్నది ఈరోజు మనము ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో దైవ భయము కలిగిన వారిని దేవుని ఆజ్ఞకు లోబడి దైవ భయము కలిగి దుష్కార్యములు చేయకుండా ఉండడమే దైవ భయం. అంటే దేవుని మాటకు లోబడి, వాక్యానికి లోబడి ఏ దుష్కార్యములు చేయకుండా దైవ భయము కలిగి, మనము దైవ భీతి కలిగి దుష్కార్యములు కానీ పాపము కానీ చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అలాంటి ఒక సంఘటన మనము నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండం 1:1 అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, 15 నుంచి అక్కడ ఒక సంఘటన చదువుతున్నాము. అక్కడ పరో రాజు ఏం చేస్తారంటే, ఆయన కొత్తవాడు అనమాట. యోసేపు అంటే ఎవరో తెలియని ఒక రాజు అక్కడ మనం చూస్తామండి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, యోసేపు ఉన్నంత కాలము ఆ ఫరో రాజు ఏం చేశాడు, ఏ ఫరో రాజు కింద అయితే యోసేపు పనిచేశాడు, ఆ ఫరో రాజు ఇజ్రాయెల్ ప్రజలను చక్కగా చూసుకున్నాడు. కానీ ఇంకొక కొత్త రాజు వస్తాడు, యోసేపు అంటే ఎవరో కూడా తెలియని రాజు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని చాలా కష్టపెట్టాలి, వాళ్ళని మనము బానిసలుగా ఉండకపోతే పారిపోతారని చెప్తాడు. అంతేకాదు, వాళ్ళు మనకంటే ఎక్కువ మంది పెరుగుతున్నారని చెప్పి వాళ్ళ యొక్క సంఖ్య పెరగకుండా ఉండాలని ఇద్దరు మంత్రసాలను పిలుస్తాడండి. దాన్ని మనము నిర్గమకాండం 1:15 చదువుతున్నాం. వాళ్ళిద్దరు పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయండి. షిప్రా పూహ అనేటువంటి ఇద్దరు మంత్రసానులను, వాళ్ళెవరు హెబ్రీల మంత్రసానులు అనమాట. మనకు తెలుసు కదండి మంత్రసాన ఏం చేస్తాడు. మరి ఆ కాలంలో హాస్పిటల్ ఏది, ఇప్పుడైతే మనము మరి కనీస సమయం రాగానే, డెలివరీ టైం రాగానే హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్లోనే మరి అందరూ కూడా మరి కంటున్నారు ఇప్పుడు. కానీ ఆ కాలంలో హాస్పిటల్ లేరు కాబట్టి మరి స్పెషల్గా మంత్రసాన ఏం చేస్తారంటే, వాళ్ళు స్పెషలిస్ట్ అనమాట, డాక్టర్ లాగా. ఎలా ఒక స్త్రీ మరి ప్రసవం అన్నప్పుడు ఎలా ప్రసవం చేయాలో ఈ స్త్రీలకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి సహాయం చేస్తారు. అందుకోసమని హెబ్రిలలో మరి ఆ యొక్క మంత్రసానులే ముఖ్యం కనుక వాళ్ళకి ఏం చెప్తారంటే, రాజు పిలిచి ఒక మాట చెప్తాడు. మనం చదువుతాము నిర్గమకాండం 1:16 అతడు వారితో, మీరు హెబ్రీయ స్త్రీలకు కాన్పు చేయనప్పుడు వారికి ఏ బిడ్డ పుట్టునో కన్ను వేసి చూడండి. మగపిల్ల వాడైనచో వెంటనే చంపివేయండి, ఆడపిల్ల అయినచో ప్రాణములతో వదలండి అని చెప్పాను. రాజు ఇజ్రాయెల్ ప్రజలు పెరగకుండా ఉండాలని ఏం చెప్తున్నాడండి, మగపిల్లవాడైతే మీరు వెంటనే మీరే ఉంటారు కనగానే, సో వెంటనే మీరు ఏం చేయాలి, మగపిల్లవాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే ప్రాణంతో వదలండి అని చెప్పారు. కానీ 17 ముఖ్యమండి, 17 చాలా ముఖ్యమండి. కానీ మంత్రసానులకు దైవ భీతి కలదు. చూసారండి వాళ్ళకి ఏముందండి, దేవుని భయము. వాళ్ళు దేవునికి భయపడతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజు ఆజ్ఞలు కూడా మీరారంట. రాజు చంపమంటే, రాజు ఆజ్ఞను మీరడం అంటే ఏంటండి, రాజుకు తెలిస్తే మరణ శాసనం అంతే, చంపేస్తాడు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళలో దైవ భయం ఉండి ఏం చేశారంటండి, పుట్టిన మగపిల్లలను వాళ్ళు చంపలేదు. చూసారండి,
పుట్టిన మగపిల్లలను చంపలేదు. అప్పుడు రాజుకు తెలిసి ఐగుప్తు రాజు పిలిచి, మీరెందుకు ఇలాంటి పని చేసిదిరి అని అడిగినప్పుడు, ఎందుకు మగపిల్లలను మీరు ప్రాణంతో వదిలారు అన్నప్పుడు 19 వచనం వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. హెబ్రీయ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు మిక్కిలి సత్వ గలవారు, మంత్రసాని రాకముందే వారు సులభముగా ప్రసవిస్తారు. చూసారా, వాళ్ళు తెలివితో ఏ విధముగా దేవునికి భయపడి తెలివిని కూడా ఉపయోగపడుతున్నారండి. తెలివితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? హెబ్రీయ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు బలము కలిగిన వారు. ఇది మన జీవితంలో కూడా నెరవేరును గాక. హెబ్రీయ స్త్రీలు అంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళండి. కాబట్టి దేవుని నిబంధనలు ఉన్నవారు సత్వ కలిగి ఉంటారంట, శక్తి గలవారంట. ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు బలహీనులు. కానీ మనము యేసు ప్రభు నమ్ముకున్న మనము బలవంతులమని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, దానికి ఫలితముగా ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే దేవుని కనికరము తరతరాలకు వస్తుంది కదండి. ఇక్కడ చూడండి 20 వచనంలో, దేవుడు వాళ్ళ దేవుని పట్ల వారు భయభక్తులు కలిగి ఆ యొక్క ఆ స్త్రీలు ఆ ఎబ్రియ పిల్లలను చంపనందుకు ఏం చేస్తున్నారో, రాజు ఆజ్ఞను మీరి దైవ భయమును వారు కలిగి ఉన్నందుకు. ఈ లోకంలో మరణశిక్ష రావచ్చు, కానీ మనం దైవభీతి కలిగి ఉంటే దేవుడి నుంచి మనకు కృప వస్తుందండి, దేవుని కనికరం మనం పొందుకుంటాం. ఇక్కడ మనం చదువుతున్నాం 20 వచనంలో, దేవుడు ఆ మంత్రస్థానుల పట్ల కనికరము చూపెను. చూసారా, దైవభీతి గల నరుడు ధన్యుడు అని మనం చదువుతాం కదండి. దైవభీతి కలిగి మనం ఏం చేయాలి? పనిచేసే చోట మనము చాలా నిజాయితీగా ఉంటే యజమానుడు చూసినా చూడకపోయినా దైవభీతి కలిగి ఏం చేయకూడదంట, దుష్కార్యములు చేయకూడదంటండి. దేవుడు చూడండి ఏ విధంగా మంత్రసానులకి ఆ వాళ్ళు దేవుని భయాన్ని కలిగి వాళ్ళు పాపం చేయకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంట, దేవుడు ఆ మంత్రసానుల పట్ల కనికరము చూపెను. 21వ వచనంలో, మంత్రసానులు దేవునికి భయపడిన వారగుటచే ఆయన వారి వంశములను కూడా నిలబెట్టెను. ఇది ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నాడు, దైవ ఆ యొక్క మంత్రస్థానులు దేవునికి భయపడిన వారైండి పాపం చేయకుండా ఉన్నందు వలన ఏం జరిగిందంట, దేవుడు వారి వంశములను కూడా నిలిపెను అని. చూసారా, ఒక్క నీతి మంత్రుని ద్వారా కుటుంబం రక్షించబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. మనమందరం కూడా ఒక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈరోజు మనమందరం కూడా రక్షించబడ్డాము కదండి. అదే విధముగా ఇక్కడ అంటున్నారు, మనం ఒక్క కుటుంబంలో తండ్రి నీతిగా ఉంటే ఆ నీతి మంత్రుని ఒక్క నీతి మంత్రుని ద్వారా ఏం జరుగుతుందంట, వంశమే ఆశీర్వదించబడుతుందంట. రోమాపత్రిక 5:19 కూడా మనం చూస్తూ ఉండవు, ఒక్క ఆదాము యొక్క అవినీతి అనేక మంది పాపులుగా మారారు, కానీ ఒక్క నీతిమంతుడు యేసు ప్రభు, రెండవ ఆదామైన యేసు ప్రభు యొక్క విధేయత ఆ నీతిమంతం అంట మనందరి నీతిలుగా మార్చిందంట. కాబట్టి ఈరోజు నీవు నేను నీతిమంతంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన వంశములు నిలబడతాయి, మన వంశాలకు మనం దీవెన తీసుకొని వస్తాం, మన పిల్లల పిల్లలకు దీవెన తీసుకొని వస్తామండి. దుష్టులు ఏం చేస్తారండి, దుష్కార్యములు చేసైనా అక్రమ సంపాదన చేస్తే చాలు, డబ్బు వస్తే చాలు అని చెప్పి డబ్బు మీదనే ఉండి వాళ్ళు దుష్కార్యములు చేస్తారు. కానీ దేవుడు అంటున్నారు, నీతిమంతుల వంశాలు నిలబడతాయి. కాబట్టి మనం చదువు ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, ఆ యొక్క ఇద్దరు మంత్రస్థానులు దేవునికి భయపడిన వారగుట చేత దేవుడు వారి వంశములను కూడా నిలబెట్టెను. అలాంటి నీతిమంతులుగా ఈరోజు మనం ఉండాలని, ఆ నీతిమంతమైన జీవితం యేసుప్రభు మనకిచ్చే ఉన్నారు. కనుక మనం నీతిమంతులుగా దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉందామండి. మన తలంపుల్లో, ఆలోచనలో, ప్రతి విషయంలో మనం నీతిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు. ఆ నీతే నీకు బహుమానము అని మనం చదువుతున్నాం. మరొక్కసారి చెప్తున్నాను, దైవభీతి అంటే ఏంటి, దేవుని యొక్క నీతి కలిగి ఉండడం అంటే ఏంటన్నది సామెతల గ్రంథము 8:13 మనం ఈ విధంగా చదువుతున్నాము. సామెతలు 8:13, దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దుష్టత్వమును అసహించుకొనుటయే. అక్కడ 5 కార్యాలు రాయబడ్డాయండి. నీతిమంతమైన జీవితం అంటే ఎవరిని చూసి చెప్పొచ్చు? నీతిమంతమైన జీవితం మనం జీవించాలంటే ఏమి పనులు మనం చేయకూడదు? మొదటిగా మనం చదువుతున్నాము, ఏం చేయకూడదంట, దుష్టత్వమును నీవు అసహించుకోవాలి, దుష్ట పనులను చేయకూడదు, నేను చెయ్యను అని మనం ఏం చేయాలంటే నిర్ణయం తీసుకొని చేయకుండా ఉండాలి. రెండోదిగా మనం చూస్తున్నాం, అహంకారము ఉండకూడదు కదండి. అహంకారం అన్నది, గర్వం అన్నది మరి వినాశనమునకు దారి తీయనని మనం సామెతల గ్రంథంలో చదువుతున్నాము. అలాంటి గర్వము అహంకారము ఉండకూడదు. అహంకారం ఉండనిది అంటే నీకు దైవభీతి లేనట్లే, గర్వం ఉన్నట్లయితే దైవభీతి లేని దేవుడు మనలో లేనట్లే. మూడోదిగా మనం చదువుతున్నాము, తన్ను తాను గొప్పగా ఎంచుకొనుట.
మనల్ని మనమే గొప్పగా నేను నాది అని నా వల్లే జరిగిందని మనం ఎప్పుడైతే ఆ విధంగా గొప్పగా ఎంచుకుంటామో, నాకే ఇంత ఉంది, నాకే ఇంత డబ్బు ఉంది అని ఎప్పుడైతే మనం నాకే తెలివింది, తన్ను తాను గొప్పగా ఎంచుకొనుట దేవునికి దేవభీతి కాదంటండి. దుష్కార్యములు మాత్రమే కాదు, మనల్ని మనము గొప్పగా ఎంచుకోకూడదంట. అంటే అర్థం ఏంటి, గొప్పగా ఎంచుకోవడం అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాల, వినయము కలిగి ఉండాల, సాత్వికత కలిగి ఉండాల. దేవుడు ఈరోజు మనకు ఆ వినయము సాత్వికత మనకు దయచేయనుగాక. నాలుగోదిగా మనం చూస్తున్నాము సామెతలు 8:13లో దుర్మార్గపు పనులు మనం చేయకూడదండి. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన దుర్మార్గ కార్యాలు చేసిన రాజులు ఉన్నారు. రాహాబు రాజు చాలా దుర్మార్గులు, అతని భార్య జెసబేలు అనేకమైన దుర్మార్గ కార్యాలు చేసి అనేక మందిని ఆమె చంపించినట్టుగా కూడా మనం చూస్తాం. అట్లాంటి దుర్మార్గపు పనులు మనం ఏది మన చేతులకు రక్తం అంటుకోకూడదండి. నిర్దోషిని దేవుడు కాపాడతారు. ఐదోదిగా మనం చదువుతున్నాము, బొంకులు నాకు గిట్టవు. బొంకులు అంటే ఏంటంటే అబద్ధమాట, ఒకటి చెప్పి ఇంకొకటి మార్చడము, అన్నీ అనలేదని చెప్పడము, మాట మార్చడం, ఇవన్నీ కూడా సాడిలు చెప్పడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. ఇవన్నిటిని బట్టి దైవభీతి అనగా ఏమిటని అక్కడ మనం చదువుతున్నామండి. దేవుని పట్ల భయభక్తులు చూపుట అనగా దుష్కార్యమును వదిలిపెట్టుటయే. అలాగే అహంకారము ఉండకూడదు. తను తాను గొప్పగా చెప్పువారు, అలాగే దుర్మార్గపు పనులు చేసినప్పుడు, అలాగే బొంకులు మనం చేసినప్పుడు అదేంటంటే దైవభీతి లేనట్లే అని అర్థం చూస్తున్నామండి. కాబట్టి దైవభీతి కలన వారిని దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. దైవభీతి గల దేవుడు వ్యక్తికి ఆశీర్వాదం ఉంటుందని కీర్తన 112:1లో మనం చదువుతామండి. దైవభీతి గల నరుడు ఎట్టి ఆశీర్వాదములను పొందును. ఈరోజు మనము కూడా మంత్రసానులు ఇద్దరిలాగా మనం కూడా దైవభీతిని మనము కలిగి ఉండాలండి. మనం రెండు వ్యక్తిని చూసినప్పుడు నెహేమియా గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ నెహేమియాని మనం చూస్తామండి. అక్కడ నెహేమియా ఏం చేస్తున్నాడు మనం చదువుతాము. 5వ అధ్యాయంలో ఆయన నెహేమియా ఆ యొక్క రాష్ట్రాధిపతిగా ఉన్నాడు, అంటే గవర్నర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ వసూలు పనులు చేసి వారి సొంత ఖర్చులకి వాళ్ళు వాడుకుంటారు. కానీ ఇక్కడ నెహేమియా అంటున్నాడు, ఏమంటున్నాడో మనం చదువుదాం. 5వ అధ్యాయం 14లో ఏమంటున్నాడంటే, నేను యూదా రాజ్యమునకు గవర్నర్గా 12 ఏళ్ళున్నాను. ఈ 12 ఏళ్ళలో ఏమంటున్నారంటే ప్రజల నుండి అధికారికి లభించవలసిన భోజన వేతములను ముట్టుకొననియు, నాకు ముందు అధికారులు పనిచేసిన వారు వారి అన్నపానీయములకు ప్రజల నుండి రోజుకు 40 వెండి వసూలు చేసి వారిని వేధించడి వారు, వారి సేవకులు కూడా ప్రజలను పీడించేవారు. కానీ నేను దేవునికి భయపడి ఎట్టి దుష్కార్యము చేయలేదు. చూసారా, దేవునికి భయపడి ఏం చేయలేదంట, ప్రజలను వేధించి అధికమైన డబ్బు అన్యాయంగా సంపాదన లంచములు ఇవన్నీ చేయలేదంట. నీతిగా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తారు. అందుకే నెహేమియా పేరు రాయబడింది. దేవుని పట్ల భయభక్తులు చూపు వారి పట్ల దేవుని కనికరము కలకాలం వచ్చేస్తుందంటండి. కనికాలం అది నిలబడుతుందంట. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడి నీతిగా ఉన్నావు కాబట్టి. నీతిమంతులు కదిలించబడరు, నీతిమంతుల పిల్లలు బిచ్చమెత్తుకోరు, నీతిమంతులకు అనేక కష్టాలు వచ్చినా ప్రభు వారిని కాపాడతారు. కీర్తన 34లో మనం చదువుతాం కదండి. అలాగ మనము నీతిమంతమైన ఈ భయంకరమైన లోకంలో, భయంకరమైన దుష్టులున్న లోకంలో, భయంకరమైన మోసాలు జరుగుతున్న ఈ లోకంలో మనం నీతిగా ఉండాలని మనం నేర్చుకుంటున్నామండి. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారని మనం చదువుతున్నాము. ఇంకా 3వదిగా మనం చూస్తున్నాము, దైవభీతి కలిగి ఉండడం అంటే దేవుని మాటకు కూడా మనము లోబడి ఉండాలండి. దేవుని వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో, దేవుని మాటకి లోబడటమే దైవభీతి, దేవుని ఆజ్ఞలను పాటించడమే దైవభీతి అని మనం వాక్యంలో నేర్చుకుని, మీరు నా ఆజ్ఞలను పాటించినచో మీరు నాకు ఏమంటున్నారు, దేవుడు నా ఆజ్ఞలను పాటిస్తే మీరు నా శిష్యులు అవుతారు అంటున్నారు కదా. సో దేవుని యొక్క వాక్యమును మనకు లోబడినప్పుడు దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది. అలాంటి వ్యక్తి అబ్రహాం కదా. అబ్రహామును మనం చూస్తాం ఆదికాండంలో 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి పరీక్షించాను. చూసారండి, అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఏమని, దేవుని మాటకు లోబడతారా లేదా అని. సో ఏమడుగుతున్నాడు దేవుడు అక్కడ అబ్రహాంతో మనం చదువుతున్నాం. 2వ వచనంలో దేవుడు ఏమంటారంటే, అబ్రహాంతో నీ కుమారుని నువ్వు గాఢముగా ప్రేమించని ఏకైక కుమారుని ఈజాకును వెంటబెట్టుకుని మొరియా ప్రదేశమునకు వెళ్ళుము, అక్కడ నీకు ఒక కొండను చూపుదును, దాని మీద నీ కుమారుని దహన బలిగా అర్పించుము అని చెప్పాను. చూసారండి, దేవుడు అంటున్నా నువ్వు గాఢంగా ప్రేమించేటువంటి నీ ఏకైక కుమారుని మొరియా కొండ మీద దహన బలిగా అర్పించుము. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో నాతో, మనం కూడా మనం గాఢంగా ప్రేమించే నీకు ఇష్టమైనది
కదా. నీకు ఇష్టమైనది ఏది చెప్పండి. కొంతమందికి సినిమాలు చూడడం ఇష్టం, కొంతమందికి టీవీలు చూడడం, సీరియల్స్ చూడడం, కొంతమంది చీరలు కొనుక్కోవడం లేడీస్కి అయితే కదా. నీకు ఇష్టమైనది వదిలేస్తావా అండి? నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ వదిలేస్తావా? దేవుడు వదిలేయమంటే దేవుని మాటకు లోబడితే కదా. దేవుని మాటకు లోబడిన వారిని దేవుడు దీవిస్తారు. ఇక్కడ చూడండి, అన్ని గాఢంగా ప్రేమించే నీ ఇజాకును వదిలివేయి, సమర్పించు, దహన బలిగా అర్పించు, నీ కన్నులను అర్పించమంటే మనం అర్పించగలుగుతామా? చూడకుండాది చూడొద్దు అంటే మనము కంట్రోల్లో ఉంటామండి, ఉండాలా. ఇక్కడ చెప్తున్నాడు నేను చేస్తున్నాడు. మూడో వచనంలో అబ్రహాం అంట తెల్లవారకుంది లేచి కొడుకును వెంటబెట్టుకుని అక్కడ మనం చూస్తున్నామండి. తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన చోటికి వారు బయలుదేరాను. నాలుగో వచనంలో బయలుదేరిన మూడవ నాడు అబ్రహాము తల ఎత్తి చూసి పనివారితో అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మొక్కులు చెల్లించి తిరిగి మేము వస్తాము అని విశ్వాసంతో వారికి చెప్పి వెళ్తున్నాడు అండి. వెళ్ళి ఏం చేస్తున్నాడు వంత మనం చూడట్లేదు. తొమ్మిదో వచనం డైరెక్ట్గా చూద్దాం. అప్పుడు మనం చూస్తున్నాం తొమ్మిదో వచనంలో వారిద్దరూ కలిసి దేవుడు చెప్పిన చోటుకి చేరాడు. అక్కడ అబ్రహాము బలిపీఠమును నిర్మించి కట్టెలు పేర్చాను, కుమారుడు ఈసాకును బంధించి బలిపీఠం మీద కట్టెల పైన ఉంచాను. కట్టెలు పెట్టాడు, దాని తర్వాత కుమారుని తీసుకున్నాడు, బలిపీఠం మీద పెట్టాడు. పదే వచనంలో అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని పైకెత్తాడంట. పెట్టాడు, కట్టి అంత అయిపోయిందండి, ఇంకా చివరిగా వచ్చేసాడు, మొత్తం చేస్తున్నాడు, కత్తిని పైకెత్తాడు చంపడానికి. ఆ టైంలో మనం చూస్తున్నాం పదకొండవ వచనంలో ఆకాశం నుండి యావే దేవదూత అబ్రహాము అని పిలిచి ఏమంటుంది, చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు కావునా నీవు దైవభీతి కలవాడని నేను తెలుసుకుంటుని. దైవభీతి కలవాడు ఏం చేస్తారంటండి? దైవభీతి కలవాడు దేవుని మాటకు లోబడతారు. దైవభీతి కలవారు తమ కన్నులను, నాలుకను, తలంపులను ఏం చేస్తారు? వాళ్ళ వారి ఆధీనంలో ఉంచుకుంటారంట. మనము కూడా ఒకవేళ దైవం అంటే దేవునికి భయపడి మనము పాపం చేయకూడదు. యోసేపు అలాగే చెప్తాడు కదా, పాపం చేయమన్నప్పుడు ఫొతిఫర్ భార్య తనతో పాపం చేయనప్పుడు ఏమన్నాడు, నేను దేవునికి భయపడువాడను, నీతో పాపం చేస్తే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా అని ఏం చేశాడు, జైలుకి పోవడానికైనా సిద్ధపడ్డాడు. కానీ తన్ను తాను ఆ యొక్క పాపాన్ని గొప్ప చెప్పుకోలేదండి. దైవభీతి అంటే దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోవడమే దైవభీతి అని మనం చదువుతున్నాం. అలాంటి కుటుంబాలను దేవుడు ఏం చేస్తారంట, దీవిస్తారని మనం చదువుతున్నామండి. కీర్తన 112లో చూడండి ఎంత మంచిగా అక్కడ రాయబడింది, మీరు ప్రభువును స్తుతించండి, ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించున్నారుడు ధన్యుడు. ఆయన ఆజ్ఞకి అబ్రహాము లోబడి ఆనందముతో సంతోషంగా కుమారుని ఇచ్చాడంట. మనము కూడా సంతోషంగా, ఎవరో చెప్పారని కాదు కానీ సంతోషంగా దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞకు మనం లోబడినప్పుడు మన తరతరములు దీవించబడతాయి. తరతరములు దీవించే విధంగా ఈరోజు మనం జీవించాలి. మన జీవితం కొన్ని రోజులే, నీ సొంత కోసము మన కుటుంబానికి మనం శాపం తీసుకురాకూడదా. కానీ మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో నీతిమంతులనంట తరతరాలు దీవిస్తారంట. ఇక్కడ మనం చదువుతున్నాము అంతేకాదండి, నీతిమంతంగా ఉంటే అతని పిల్లలు దేశంలో బలవంతుడుగా బతుకుతారంట, బలవంతులుగా ఉంటారు. ఇంకా నీతిమంతుని సంతానమునకు దీవెనలు వస్తాయి. నీతిమంతుడుగా ఉంటే పిల్లలకి దీవెన, అతని కుటుంబము. మూడోదిగా మనం చూసినాం అభివృద్ధి వస్తుంది. ఇక్కడ ఏడు దీవెనలు చదువుతామండి. మొదటిగా మనం చదువుతున్నాము ఏమొస్తుందంట, అతని పిల్లలు బలవంతులుగా ఉంటారు, సంతానముకు దీవెన. మూడోదిగా మనం చదువుతున్నాము కుటుంబము సిరి సంపదలతో అలలారును. ఎప్పుడైతే మనం దేవునికి నీతివంతులుగా ఉన్నప్పుడు మన కుటుంబం అంట సిరి సంపదలతో నింపుతారంట దేవుడు. మనం నిద్రిస్తున్న ఆయన ఆశీర్వాదం, అతని ఆశీర్వాదమే ఒక మనిషిని ఐశ్వర్యంతో నింపునంట. ఇక్కడ మనం చూస్తున్నామండి ఇంకా నాలుగోదిగా అతని నీతి కలకాలము అభివృద్ధి చెందినంట. ఇంకా ఏం చూస్తున్నామండి, చీకటిలో కూడా అలాంటి నీతిమంతుని కంట ఒకవేళ చీకటిలో ఉన్నా కూడా వెలుగు అతని మీద ప్రకాశించేలాగా నీతిమంతుల మీద వెలుగు ప్రకాశించును, నీతిమంతుల కుటుంబ సంతానం దీవించబడుతుంది. మూడోదిగా మనం చూసాం సిరి సంపదలతో నింపుతాడు. ఐదోదిగా మనం చూస్తున్నాము నీతిమంతుడు ఏనాడు కదిలించబడడు, అతని పేరు శాశ్వతముగా ఉండిపోద్దంట. దుష్టుల పేరు మాసిపోతుంది కానీ నీతిమంతుల పేరు శాశ్వతంగా ఉండిపోద్దంట. ఐదోదిగా మనం చూస్తున్నాము స్థిర విశ్వాసము ప్రభునందు నమ్మకము కలవాడు
వాడు కనుక అతడు తనను గురించిన దుర్వార్తలకి ఏ మాత్రం భయపడ్డంటండి, ఏ దుర్వార్తలు ఎన్ని వచ్చినా భయపడడు. ఎందుకు? నీతిమంతుడు కదిలించబడడు కాబట్టి. ఈరోజు మనకి ఏ దుర్వార్తలు వస్తున్నాయో ఎవ్వరు మనం భయపడకూడదు. ఎందుకు? యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయము కనుక ఆ దుర్వార్తలకు మనం భయపడొద్దు. సాతాను చెప్పే అబద్ధాలకు మనం భయపడకూడదు. యేసు ప్రభు మన కోరుకున్నారు. అలాగే మనం చదువుతున్నాం కీర్తన 128లో కూడా, దేవుని పట్ల భయభక్తులు గల వారి మీద ఈ ఆశీర్వాదములన్నీ వచ్చినని. కుటుంబానికి ఆశీర్వాదం కదండి. మీ పిల్లలు ఒలీవ బల్ల చుట్టూ ముక్కల వల్లే వాళ్ళు ఉంటారు అంటున్నారు. సియోన్ నుంచి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, తన ముఖ కాంతిని మీ పైన ప్రకాశించిన గాక. కాబట్టి ఈరోజు ఆ నీతిమంతునికి వచ్చే దీవెనలన్నీ యేసుక్రీస్తుని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాము కాబట్టి, యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా ఏ ఆశీర్వాదాలు అయితే మనకు వచ్చాయో అవన్నీ మన మీద నుండి మనలోకి ప్రవహించిన గాక. నాలుగో వ్యక్తిగా మనం చూద్దామండి, యోబును కూడా చూద్దాము. యోబు ఏం చేస్తున్నాడండి? దైవభీతి కలిగి ఉండడం అంటే ఏనాడు దేవుణ్ణి దూషించకుండా ఉండడం. అంటే కష్టం వచ్చినా వేదన వచ్చినా దేవుణ్ణి దూషించకుండా తన నోటిని కాపాడుకున్నాడంట. మనం చదువుతాము యోబు గ్రంథం 2వ అధ్యాయంలో యోబు గురించి దేవుడు యొక్క సాక్ష్యం ఇస్తున్నాడండి. మనం చదువుదాం యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అతడు రుజువర్తనుడు, న్యాయవంతుడు, మరియు దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగి పాపమునకు దూరముగా ఉండువాడు. ఏ పాపము చేయడు, అది చేస్తే దేవునికి ద్రోహం అని చెప్పి పాపము చేయకుండా తన్ను తాను కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నీతిమంతుడు, అతడు న్యాయవంతుడు అని మనం చూస్తున్నామండి. ఇంకా ఎలా ఉన్నారంటే, అట్టివాడు ఈ భూలోకంలోనే లేడు అని చెప్తూ ఒక మాట అంటున్నారండి. అతను ఇంకనూ తను ఇన్ని నేను ఎన్ని కష్టాలు ఇచ్చినా సాతాన్తో అంటున్నాడు, నీవే నిష్కార్యముగా నా చేతని నాశనం చేయడానికి నన్ను నువ్వు ప్రేరేపించినను, అతనికి కష్టం ఇచ్చినను. అతడు ఇంకనూ తన నీతిని వదలక తన నడవడికలో నిలకడగా ఉన్నాడు. చూసారండి, నడవడికలో నిలకడగా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తున్నాము యోబు గ్రంథము 1వ అధ్యాయం 22లో, ఎన్ని దురదృష్టములు వాటిల్లినను యోబు ఏ పాపము కట్టుకొనలేదు. దేవుడు అన్యాయము చేసనని పెదవులతో సహితము అతను పలకలేదంట. ఎన్ని వచ్చినా నోటితో పాపము చేయలేదంట, దేవుణ్ణి దూషించలేదంట, ఇంకా దేవుణ్ణి స్తుతించాడంట. దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాను, తల్లి గర్భం నుంచి దిగంబరుడుగా వచ్చాను, నేను ఇట్లాగే వెళ్ళిపోతానని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాడు. అందుకే దేవుడు అతన్ని చూస్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి పాపము, ఏ పాపము, నోటితో పాపం చేయకుండా, దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి మీద గొనగకుండా, సనగకుండా కష్టంలో ఉన్నందుకు దేవుడు ఏం చేశారండి యోబుకి? మళ్ళీ మనం చదువుతాం యోబు గ్రంథం 42:10లో, యోబు కంట ఏదైతే పోగొట్టుకున్నాడో రెండంతల దీవెన ఇచ్చారు కదండి. యోబు పేరే గ్రంథంలో రాయబడి ఉందండి. నీతిమంతుల పేరు శాశ్వతముగా ఉండిపోద్ది, కానీ దుష్టుల పేరు త్వరగా మాసిపోతుందని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అతని కనికరము కలకాలం ఉండునని మనం చదువుతున్నాం. కాబట్టి దేవా, నీ కనికరము మన మీద, మన పిల్లల మీద రావాలంటే ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎక్కడైనా మనం తప్పు చేశామా? ఎవరెవరు దేవుని కృపను పొందుకోరని చివరిగా ఒక మాట చూద్దామండి. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో, సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను తీర్పు చెప్పుటకు గాను మీ చింతకు రాగా, మాంత్రికుల మీదను, వ్యభిచారుల మీదను, కూటసాక్ష్యం పలుకు వారి మీదను నాకు భయపడక, వారి కూలి వారికి జీతము చెల్లింపని వారి మీదను, విధవలను, అనాథ శిశువులను, పరదేశులను పీడించు వారి మీదను, నన్ను గౌరవింపని వారి మీదను బలమైన తీర్పు వచ్చును. చూసారా, ఇందులో మనం ఏమైనా ఉన్నామా? దేవునికి భయపడని వారెవరు అంటే మాంత్రికులు, వ్యభిచారులు, కూటసాక్ష్యం పలికే వారు భయం లేక మాట్లాడతారు. నాకు భయపడక మరి పేదవారికి కూలి చెల్లించని వారంట, విధవలను, అనాథ శిశువులను, పరదేశులను పీడించి పెప్పు చేసే వారి మీద దేవుని యొక్క తీర్పు వస్తుందని మనం చదువుతున్నామండి. కాబట్టి ఇలాంటి వారిలో దైవభీతి లేదు. కానీ మనమైతే దైవభీతి కలిగి రోజు రోజు మనము యేసయ్య వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క భయం అంటే ఏంటో, ఎలా మనం జీవించాలో అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం కూడా వాక్యం చదువుదాం, కీర్తనలు చదువుకోండి, అలాగే సామెతలు చదవండి. చక్కగా ఉంటుంది సామెతల్లో
ఎలా మనం ఉండాలి, ఎలా ఎలా జీవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మన ప్రతి విషయంలో రాయబడి ఉంటుందండి. ఆ దీవెన ఈరోజు మనందరి మీదకి వచ్చిన గాక. మనమందరం నీతిమంతులుగానే ఉందము గాక. ఏదైనా పాపం ఉన్నట్లయితే ఈరోజు మీరు ప్రభుని అడగండి, ప్రభా నేను కానీ నా భర్త కానీ తెలిసి తెలియక ఏదైనా పాపం చేసినట్లయితే, అన్యాయంగా సంపాదించి ఏదైనా శాపం ఉన్నట్లయితే మన్నించండి, నాకు పశ్చాత్తాప హృదయాన్ని కలగచేయండి. పరిశుద్ధాత్మదేవ నాకు జ్ఞాపకం చేయండి, ఎక్కడ తప్పు చేశాం మేము. పరిశుద్ధాత్మదేవుడు మీకు జ్ఞాపకం చేస్తారంట. మనము మనల్ని ఎక్కడికి నడిపిస్తారు, పశ్చాత్తంలోకి నడిపించేది పరిశుద్ధాత్మదేవుడే. దేవా నీ నాకు పశ్చాత్తాపంలోకి నన్ను నడిపించండి, నీ కృపను నాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని పశ్చాత్తంలోకి నడిపించి మనల్ని నీతిమంతులుగానే మనం ఉందాం. అన్ని పాపాలు ఒప్పుకొని ఇప్పటి నుంచి ప్రభా నేను నీతిమంతమైన జీవితం జీవించడానికి కావలసిన కృప నాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసి మన కుటుంబాన్ని మన వంశాలను ప్రభునకు అర్పిద్దాం. దేవా నీ రక్తంలో మమ్ము మా కుటుంబాలను కడగండి అయ్యా. మా తలంపుల్లో ఆలోచనలో ఎక్కడైనా చెడ్డ ఉంటే తీసేయండి, నీ రక్తం మమ్మల్ని సరిచేయనుగా కానీ మనం ప్రార్థించుకుందాం. వాక్యాన్ని చదివి నీతిమంతులుగా మనం జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవా, ప్రేమ స్వరూపుడమైన తండ్రి, దేవుని పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండునని చెప్పారు. ఈరోజు ప్రభా మేమందరము దైవభీతి కలిగి ప్రతి పాపమును వదిలిపెట్టడానికి ఈరోజు మేము ప్రార్థన చేసుకుంటున్నాము. నీతిమంతమైన జీవితం మేము జీవించాలని మా పాపం మీరు తీసుకుని మమ్మల్ని నీతిమంతులుగా మార్చారు. దేవా మళ్ళీ మళ్ళీ మేము పాపంలో పడకుండా ఎక్కడ కూడా తండ్రి ఎక్కడ సాతాన్చే మేము శోధించబడకుండా తండ్రి శోధనలో పడకుండా కీడులో నుంచి మమ్మల్ని కాపాడి నీతిమంతుల కుటుంబాలకు దీవెనని చెప్పినట్టుగా కీర్తన 128 చెప్పిన ప్రతి దీవెన మా మీద మా కుటుంబాల మీద ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నీతిమంతుల బహుమానం మీ అందరికీ వచ్చునుగాక, ఆమెన్.